ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బతుక్కి మృత్యువికి కొన్ని మిల్లీ సెకండ్ల దూరం మాత్రమే ఉంటుంది. లక్కున్నవాడు ఎంత పెద్ద ప్రమాదమైనా బయటపడతాడు. లేకుంటే పైకి వెళ్లి యమధర్మరాజుకి ఆయి చెప్పడమే. అదే అదృష్టం ఉంటే రాత్రికి రాత్రే కోటీశ్వరిని చేస్తుంది. ప్రపంచంలోని ఇలాంటి కొంతమంది లక్కీ పీపుల్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ ఇంటి లివింగ్ రూమ్ లో చిన్న పాప ఉయ్యాలలో పడుకొని ఉంటుంది. అప్పుడే ఆ ఇంట్లో ఉన్న ఈ పాప తల్లికి ఆ పాప దగ్గరికి రాగానే ఆ ఇంటి సీలింగ్ కదిలినట్టు అనిపించి ఆ పాపని వెంటనే అక్కడి నుండి తీసుకొని వెళ్తుంది. ఆ తరువాత జరిగింది చూస్తే ఎవరైనా షాకే. ఆ తల్లి పాపని తీసుకుని బయటికి వెళ్ళగానే ఆ సీలింగ్ కూలి కింద పడిపోయింది. ఒక్క సెకండ్ అటు ఇటైనా పాప చనిపోయి ఉండేది. నిజంగా ఈ పాప అదృష్టమై ఉండొచ్చు, లేదా తల్లి క్విక్ యాక్షన్ అయి ఉండొచ్చు. ఏది ఏమైనా ఈ పాప బ్రతికి బయటపడడం చూసి మాత్రం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఒక్కసారి ఈ సోల్జర్ అదృష్టం చూడండి. ఇక్కడ ఈ మిలిటరీ ఆఫీసర్ కొత్తగా వచ్చిన సోల్జర్కి గ్రెనేడ్ ఎలా విసరాలో నేర్పిస్తూ ఉన్నాడు. ఇక్కడే ఒక షాకింగ్ సంఘటన జరుగుతుంది. ఈ ట్రైనీ సోల్జర్ మొదటిసారి గ్రెనేడ్ ఓపెన్ చేసి విసరడం అంటే కొంచెం భయపడిపోయి ఫాస్ట్గా విసరబోయి ఆ గ్రెనేడ్ స్లిప్ అయ్యి ఇతని వెనకాలే పడిపోతుంది. అది గమనించిన సీనియర్ ఆఫీసర్ వెంటనే అతన్ని పట్టుకొని ఈ సిమెంట్ బస్తాలకి అటువైపుగా దూకిస్తాడు. వీళ్ళు అటు దూకగానే నెక్స్ట్ సెకండ్ ఆ గ్రెనేడ్ పేలుతుంది. కానీ లక్కీగా వీళ్ళకి ఏమీ కాదు. లక్ అంటే ఇది కదా మరి. ఇప్పుడు మీకు ఈ ఇయర్లోనే మోస్ట్ లక్కీస్ట్ పర్సన్ని పరిచయం చేస్తాను. మీలో చాలామందికి స్కేటింగ్ చేయడం అంటే ఇష్టమే అనుకుంటా. స్పెషల్గా అయితే ఐస్ స్కేటింగ్ ఒక అడ్వెంచర్లా ఉంటుంది. నిజంగా దీంట్లో చాలా రిస్క్ ఉంటుంది. ఈ ఐస్ స్కేటింగ్ ఎక్స్పర్ట్ మాత్రమే చేయగలుగుతారు. ఇక్కడ కనిపిస్తున్న లక్కీ బాయ్ ఈ కొండ మీద స్కేటింగ్ చేయడానికని వచ్చాడు. కానీ ఇతను స్కేటింగ్ చేసేటప్పుడు అనుకోకుండా ఇతని బ్యాలెన్స్ స్లిప్ అయ్యి ఒక్కసారిగా ఆ కొండ మీద నుండి కింద పడిపోయాడు. ఇతను తొర్రుతూ వస్తున్నది చూస్తే మాత్రం ఇతను ఈరోజు చనిపోవడం పక్కా అనుకుంటారు. కానీ ఇతను ఎంత లక్కీ అంటే మళ్ళీ కింద పడి ఆ బర్ప్ మీద మళ్ళీ నార్మల్గా వచ్చి నిలబడి మళ్ళీ నార్మల్గానే స్కేటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. నిజంగా ఇంత పైనుండి పడి బ్రతికిపోవడం అంటే మాటలు కాదు కదా. అప్పుడప్పుడు ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. మీరు చూస్తున్న ఈ వీడియో ఒక ఆటో వర్క్షాప్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇక్కడ ఉన్న ఈ వర్కర్ ఈ టైర్లో గాలి కొడుతూ ఉన్నాడు. కానీ కొంచెం ఎక్కువనే కొట్టాడనుకుంటా. ఆ టైర్ ఒక్కసారిగా పైకి లేచింది. మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు ఎలా టైర్ పగిలి సీలింగ్ వైపు వెళ్ళి కింద పడిందో. ఆ టైర్ డైరెక్ట్గా వచ్చి ఇతని మీద పడినా పడచ్చు. కానీ ఇతని అదృష్టం ఏంటంటే ఇంత పెద్ద టైర్ ఫాస్ట్గా వచ్చి ఇతని పక్కనే పడింది. ఇతని మీద పడి ఉంటే మాత్రం పెద్ద గాయమే అయి ఉండేది. అరే వీడు సచ్చి బతికాడ్రా అనే డైలాగ్ మీరు వినే ఉంటారు కదా. అదే చావు చివరి అంచు వరకు వెళ్ళి వచ్చిన వాళ్ళ గురించి మీరు వినే ఉంటారు కదా. ఎవరైనా వ్యక్తికి మంచి అదృష్టం ఉందనుకోండి, అతను ఎంత పెద్ద ప్రమాదం నుండి అయినా బయటపడతాడు. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న ఈ బైకర్తో కూడా అలాంటి సంఘటనే జరిగింది. ఇతను ఇతని బైక్ మీద ఆఫ్ రోడ్ స్టంట్ చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళకి అతని స్టంట్ చూపెడుతూ ఉన్నాడు. కానీ అక్కడే ఇంకా కొన్ని వెహికల్స్ కూడా ఉన్నాయి. ఇతను బైక్ మీద స్పీడ్గా వచ్చి జంప్ చేయగానే ఎదురుగా ఒక కార్ వస్తూ ఉంటుంది. కానీ ఈ విషయం ఇతనికి తెలియనే తెలియదు. ఇతను ఫుల్ స్పీడ్లో ఉన్నాడు. కానీ ఇతని బైక్ కార్కి యాక్సిడెంట్ అవ్వలేదు. బైక్ ఆ కార్కి కొంచెం పక్క నుండి టచ్ అవుతూ వెళ్ళిపోయింది. ఇతను వచ్చే స్పీడ్ చూస్తే మాత్రం ఎవరైనా ఆ కార్కి గుద్దుకుంటాడు అనుకుంటారు. కానీ లక్కీగా బయటపడ్డాడు. ఇతని అదృష్టం ఏంటంటే ఇతను ఈ కట్టెను గొడ్డలతో నరుకుతున్నాడు. దాని బదులు చైన్సాతో కట్ చేసి ఉంటే మాత్రం గుడ్లు గులాబ్జాముల కింద పడిపోయేవి. మన జీవితంలో చాలాసార్లు మనకి బ్యాడ్ టైం వస్తూనే ఉంటుంది. జీవితంలో ఎంత బ్యాడ్ టైం నడిచినా దాని తర్వాత వచ్చే ఒక్క లక్కీ మూమెంట్ మన జీవితాన్నే చేంజ్ చేయొచ్చు. అలాంటి సంఘటనే ఈ వ్యక్తితో కూడా జరిగింది. ఇతనికి లైఫ్ అంతా బ్యాడ్గా నడుస్తుంది. ఇతని వర్క్ ప్లేస్లో ఇతనికి యాక్సిడెంట్ కూడా అయింది. చాలా పెద్ద ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నాడు. యాక్సిడెంట్ నుండి నార్మల్ అయ్యాక ఒకరోజు లైవ్ టీవీ షోలో ఒక లాటరీ టికెట్ కొనడానికని వచ్చాడు. ఆ టికెట్ స్క్రాచ్ చేసి ఎంత హ్యాపీ అవుతాడంటే సంతోషం తట్టుకోక ఏడుస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా, ఈ లాటరీ టికెట్లో ఇతను 2.5 లక్షల డాలర్లు అలాగే కార్ గెలుచుకున్నాడు. చూసారా, లక్ వచ్చిందంటే మనిషి రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోతాడు.
అలాగే ఇక్కడ బిల్డింగ్ కడుతున్నారు కదా, వీళ్ళని చూడండి. ఇక్కడ వీళ్ళదేం తప్పు లేదు బ్రదర్స్, ఈ ఇంజనీర్ ఆన్లైన్ క్లాసులో పాస్ అయ్యి బిల్డింగ్ కడుతున్నట్టున్నాడు. ఆ మాత్రం ఉంటుంది కదా మరి. ఇదిగో ఈ నదిలో కొంతమంది చేపలు పడుతున్నారు, కానీ వీళ్ళకి ఇక్కడే అద్భుతం జరిగింది. ఒక పెద్ద చేప చిన్న చేపని నోట్లో పెట్టుకుని డైరెక్ట్గా వీళ్ళ నెట్లోకే వచ్చేసింది. చేప ఇంకో చేపను తినాలనుకుంది, కానీ ఈ రెండు కలిసి వీళ్ళ లంచ్లోకి మంచింగ్ అయిపోయాయి. అలాగే వీళ్ళిద్దరిని చూడండి, వీళ్ళిద్దరూ కలిసి ఈ చెట్టుని గొడ్డలితో నరుకుతూ ఉంటారు. ఇక్కడ చెట్టుకి ఒకరు అటువైపుగా ఇంకొకరు ఇటువైపుగా ఉండి కట్ చేస్తూ ఉన్నారు. ఈ సైడ్ ఉన్న వ్యక్తి చెట్టుని నరకడానికి గొడ్డలితో ఇలా కొట్టగానే అది స్లిప్ అయి డైరెక్ట్గా ఇతని ఫ్రెండ్ మీదకే వెళ్ళింది. ఇక్కడ ఆ వ్యక్తి ఎంత లక్కీ అంటే అతనికి కొంచెం పక్క నుండి ఆ గొడ్డలి వెళ్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఆ గొడ్డలి ఆ స్పీడ్లో అతనికి తగిలి ఉంటే ఏమయ్యేదో, లక్కీగా బతికిపోయాడు. ఒక్కసారి మోస్ట్ లక్కీ లేడీస్ అయిన ఈ ఇద్దరు మహిళల్ని చూడండి. వీళ్ళు కారులో వస్తూ రోడ్డు మీద ఒక ట్రక్ని గుద్దుకున్నారు. బ్యాలెన్స్ కోల్పోయి డైరెక్ట్గా ఒక పెట్రోల్ బంక్లోకి దూసుకొని వచ్చారు. వీళ్ళకి ఇంత ఫాస్ట్గా యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా వీళ్ళిద్దరికీ ఏమీ కాలేదు. లక్ అంటే వీళ్ళది మరి. ఫుల్గా తాగి డ్రైవింగ్ చేసిన అదృష్టం వీళ్ళని ఇలా బ్రతికించింది. అలాగే ఒక్కసారి ఈ లక్కీ వ్యక్తిని చూడండి. ఇతను ఈ ప్లేస్ నుండి ఇలా వెళ్ళిపోగానే ఏం జరిగిందో, ఒకవేళ అతను అక్కడే ఉండి ఉంటే ఏం జరిగేదో మీకు తెలుసు. మీరు ఎలాంటి గేమ్ ఆడినా ఆ గేమ్లో మీకు లక్ ఉంటే మాత్రం ఆ గేమ్లో మీరు గెలవడం అయితే పక్క. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వ్యక్తి క్లబ్లో స్నూకర్ గేమ్ ఆడుతున్నాడు. ఇతను స్టిక్తో మొదటి షాట్ కొట్టగానే అక్కడ ఉన్న బాల్స్ అన్నీ అటు ఇటు వెళ్తూ హోల్స్లో పడిపోయాయి. మీరే చూడండి ఎలా ఇతని ఒక్క షాట్కి బాల్స్ అన్నీ హోల్లో పడిపోయాయో. నిజంగా ఈ గేమ్లో గెలవడానికి ఇతనైతే కొంచెం కూడా కష్టపడలేదు. ఇంతే కదా, లక్ ఉంటే ఏ గేమ్లో అయినా గెలవచ్చనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అలాగే చావు చివరి అంచు వరకు వెళ్ళి ప్రాణాలతో బయటపడ్డ ఇంకొంతమందిని చూడండి. లాస్ట్ వరకు చూసారు అంటే ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోలో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిన సంఘటన ఏంటో కింద కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.